గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించేందుకు విద్యాసంఘ నాయకులు సీనియర్ పాత్రికేయులు అయితే అధికారుల తాలూకు పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతారు, పేదవాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. ఒక ఉద్యోగి అని మీ గిరిజన ప్రాంతాల్లో ఆ కొండ మీద ఆ గుడిసెల్లో ఉన్న ఉండగలడా? గిరిజన ప్రాంతం అంతా కూడా ఉద్యమము, అన్ని పార్టీలు కలిసి ఉద్యమం తారస్థాయికి పోయిందండి. డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది? మేము పండించే పంటలు ఖచ్చితంగా 6 నెలలకు మాత్రమే మా కుళ్ళు సరిపోతుంది. తగిన ఇంకో 6 నెలలు లేటంటే కూలికి పోవాలి. ఉత్తరాంధ్రలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాసంఘం నాయకులు ఎన్ మధుబాబు, ఎస్టీ సంఘం నాయకులు ఓ ప్రసాదరావులతో స్టేట్ బ్యూరో శశిభూషణ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ గురువారం రాత్రి 8:30 మీ 19 న్యూస్లో.